పదవి కోసం పెన్షన్, రుణమాఫీలు, ఉద్యోగ భృతి, ఉచిత సర్వీసుల ఆఫర్ ద్వారా మన నాయకులు మన దేశాన్ని మరో వెనిజులాగా మారుస్తున్నారా? ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చిన్న చిన్న సెలయన్లు, నదులు, పచ్చటి ప్రకృతి, సముద్ర తీరాల్లో సమృద్ధిగా ఆయిల్. 1970లో వెనిజులా ప్రపంచపు 20వ ధనిక దేశాల్లో ఓ నాయకుడు అధికారంలోకి రావడాని కోసం ఎన్నికల సమయంలో ఖాళీగా ఇంట్లో కూర్చున్న వారికి, బీద కుటుంబాలకి నెల నెలా ధన సహాయం ప్రకటించారు, గొప్పగా గెలిచారు, దేశ ఐశ్వర్యం అందరికీ పంచాడు. తర్వాత ఎన్నికల్లో కార్మికుల, ఉద్యోగస్తుల జీతాలు 5 రెట్లు పెంచాడు. సింగిల్ పేరెంట్స్ ఆడవారికి అనూహ్యంగా కానుకలిచ్చారు. 2008లో మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ధర పెరగని రొట్టె ముక్క అని ప్రకటించి తిరిగి అధికారం సంపాదించుకున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరలకే రొట్టెలు, మిగతా నిత్యావసర వస్తువులు ఇవ్వలేక చాలా కంపెనీలు మూతపడిపోయాయి. అయినా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గలేదు. దేశంలో ఆయిల్ ద్వారా వస్తున్న డబ్బు బోలెడు ఉంది. టాయిలెట్ పేపర్ కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. దేశంలో పని లేదు. హ్యాపీగా తినడం, ప్రభుత్వం ఇచ్చే వృత్తితో ఆనందించడం, ఉచితంగా వచ్చే డబ్బు, సబ్సిడీల కోసం ఎగబడిన జనం రాబోయే సునామీని ఊహించలేదు. 2005లో ఆయిల్ ధర పడిపోయింది. దీంతో కరెన్సీ ముద్రణ పెంచాడు. ఎక్కడ చూసినా డబ్బే, పైసా విలువ లేకుండా పోయింది. 2018 వచ్చేసరికి దేశం అట్టడుగు స్థాయికి వెళ్తుంది. ఉచిత సబ్సిడీలు ఆగిపోవడంతో దానికి అలవాటు పడ్డ యువకులు కత్తులు పిస్తోలు పట్టుకుని డ్యూటీ చేస్తున్నారు. తిండి లేక జూలో జంతువులన్నీ చచ్చిపోయాయి. వెనిజులా ముఖ్య పట్టణం పేరు కరాకాస్. కరాకాస్ అంటే జంతువుల కలేవరం. ప్రతి ఏటా ఆ నగరంలోని ప్రతి 100,000 మంది జనాభాలో 20,000 మంది మర్డర్లకి గురవుతున్నారు. ప్రపంచంలో 10వ పెద్ద లంచగొండి దేశంగా మారిన వెనిజులా ప్రజెంట్ ప్రపంచపు అత్యంత ప్రమాదకరమైన రక్తపాత దేశాల లిస్టులో 1 స్థానంలో ఉంది. టూరిస్టులని ఆ దేశానికి వెళ్లొద్దని మిగతా దేశాలు హెచ్చరిస్తున్నాయి. దిగుమతికి డబ్బు లేదు, కరెంటు లేదు, 4 రోజులకు ఒకసారి 1 గంట నీళ్లు, షాపుల్లో చివరికి టూత్ పేస్ట్ కూడా లేదు, ఉన్నా కొనటానికి డబ్బు లేదు, తినటానికి తిండి లేని వారి సంఖ్య 5 నుంచి 66% పెరిగింది. చిన్న రొట్టె ముక్క కోసం శరీరాన్ని అమ్ముకోవడానికి రాత్రంతా రోడ్ల మీద నిల్చున్న బాలికలు, కాస్త తిండి కోసం తెల్లవారు నుంచి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడే పిల్లలు, కాలుస్తున్న సగం సిగరెట్ ఇవ్వని రోడ్ల మీదే అడుక్కునే పెద్దలు, ఇది ప్రస్తుతం ఆ దేశ పరిస్థితి. సమాజం కావాల్సిందే, కానీ ఉచితంగా ఇవ్వడం ద్వారా కాదు. ఇది నాయకులు తెలుసుకోవాలి. దానికన్నా ముందు ప్రజలు ఆ నాయకుల్ని రిజెక్ట్ చేయాలి. అప్పుడే మన దేశం మరో వెనుజుల కాకుండా ఉంటుంది.